నమస్తే నిజం టుడే ఛానల్ కు స్వాగతం దేశానికి సేవ చేస్తున్న ఆర్ఎస్ఎస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలపై రాజకీయ లబ్ధి కోసం బురదజల్లే ప్రయత్నాలు కొత్తగా చూస్తున్నవి కాదు అలాంటి ఆరోపణలు బయటికి వచ్చిన ప్రతిసారి ఫ్యాక్ట్ చెక్ల ద్వారా వాటిని అబద్ధాలుగా గుర్తిస్తూనే ఉంది సమాజం అయినా కూడా అసత్య ఆరోపణలు చేసే వారి తీరు మారడం లేదు తాజాగా కర్ణాటక రాజకీయాల్లో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ ఇతని పేరు గూళిహట్టి శేఖర్ గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీలో ఉండేవాడు ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించాడు కానీ దక్కలేదు దీంతో పార్టీ ఫిరాయించాడు కాంగ్రెస్ గూటికి చేరాడు అంతటితో ఆగలేదు కాంగ్రెస్ భావజాలం కూడా బాగా వంటపట్టించుకుని ఆర్ఎస్ఎస్ పై అసత్య ఆరోపణకు దిగాడు దీనికోసం తన ఎస్సీ సామాజిక వర్గ గుర్తింపును ఉపయోగించుకున్నాడు కానీ ఆ తరువాత ఈ ప్రచారం పాచిక పారలేదని తెలుసుకుని నాలిక కరుచుకుని మాట మార్చేశాడు ఇంతకీ ఇతను చేసిన ఆరోపణ ఏమంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 4 నెలల ముందు నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గే వారి ఇంటిని సందర్శించడానికి వెళ్ళాడట అతనితో పాటు కొందరు బీజేపీ నాయకులు కూడా ఉన్నారు వారితో కలిసి లోపలికి వెళ్ళాడు మ్యూజియం మొత్తం సందర్శించాడు అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు అంటే కాంగ్రెస్ లో చేరిన 10 నెలలకు అతడు చెప్పేదేమంటే మ్యూజియం గా మారిన డాక్టర్ ఇంటిని సందర్శించడానికి వెళ్తే తన కులం కారణంగా లోపలికి అనుమతించలేదట ఇలాంటి ఆరోపణ చేస్తూ ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వదిలాడు దీన్ని వెంటనే కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంక ఖర్గే అందుకున్నాడు గూళిహట్టి శేఖర్ను హెడ్గేవార్ మ్యూజియంలోనికి అనుమతించకపోవడానికి కారణం అతడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడే అని ట్వీట్ చేశాడు ప్రియాంక ఖర్గే అయితే అబద్ధం చెప్పేవానికి ఎప్పుడూ లోపల భయం భయంగా ఉంటుంది కదా తన అసత్య ఆరోపణల కారణంగా పరిస్థితి తీవ్రంగా మారడంతో నాలుక కరుచుకుని తన వ్యాఖ్యలకు తానే కౌంటర్ ఇచ్చుకున్నాడు అయితే అబద్ధానికి అబద్ధం ఉపాయం అన్నట్లుగా ఈసారి మరో అబద్ధానికి తెరలేపాడు అదేమంటే అతడు ఇతర బీజేపీ నాయకులతో కలిసి హెడ్గేవార్ మ్యూజియంలోనికి వెళ్లే సమయంలో అతడికి గైడుగా ఉన్న వ్యక్తి మ్యూజియంలోనికి వెళ్లేవాళ్లు ముందుగా అక్కడి రిజిస్టర్లో వివరాలు ఎంటర్ చేయాలని దళితులను లోపలికి అనుమతించరని తనతో చెప్పినట్లు కానీ అక్కడ అతన్ని ఎవరూ ఆపలేదని లోపలికి వెళ్లనిచ్చారని మరో కట్టుకథ చెప్పుకొచ్చాడు గూళిహట్టి శేఖర్ చేసిన ఆరోపణలపై ఆర్ఎస్ఎస్ ప్రకటన విడుదల చేసింది దక్షిణ మధ్య క్షేత్ర కార్యవాహ శ్రీ ఎన్ తిప్పస్వామి పేరిట విడుదలైన ఈ ప్రకటనలో ఆర్ఎస్ఎస్ కార్యాలయాల్లో కానీ సందర్శనశాలల్లో కానీ ఎవరినీ లోపలికి వెళ్లకుండా నిరోధించడం అనేది జరగదని గూళిహట్టి శేఖర్ చెప్పుతున్నట్టుగా అక్కడ ఎలాంటి రిజిస్టర్ ఉండదని రోజు అనేక సామాజిక వర్గాలకు చెందిన వేలాది మంది హెడ్గేవార్ మ్యూజియంను సందర్శించడానికి వస్తారని తెలిపారు గూళిహట్టి శేఖర్ చేస్తున్న ఆరోపణ నిరాధారమైనదని అతను చెప్పినటువంటి ఘటన ఎప్పుడూ జరగలేదని అన్నారు ఎన్నికలకు 4 నెలల ముందు ఈ ఘటన జరిగినట్లయితే ఆ తరువాత అతను అనేక మంది ఆర్ఎస్ఎస్ అధికారులను కలిసినప్పుడైనా ఈ విషయం ప్రస్తావించేవారని ఇప్పుడు అంటే ఘటన జరిగినట్లుగా చెబుతున్న 10 నెలలకు ఈ ఆరోపణలు చేయడం ఆశ్చర్యకరమని అన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందని శ్రీ ఎన్ తిప్పస్వామి ప్రకటనలో స్పష్టం చేశారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే మరిన్ని వీడియోల కోసం ది యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి